నమస్తే అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పు కనిపించట్లేదు మీరు తెలంగాణ ప్రజలకు చేసిందేంటి చేస్తున్నదేంటి అని ప్రజలు నిలదీస్తున్న వేళ మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ చేయడానికి పాత ట్రిక్స్నే ప్లే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ మీద మోపే ప్రయత్నం చేస్తుంది ఇవాళ అన్యాయంగా అక్రమంగా జనాల ఇళ్లను కూల్చివేస్తున్న నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మళ్ళొక్కసారి గత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ మీద మోపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ఇది కేవలం నింద మాత్రమే కాదు దీని వెనక దారుణమైన మోసం కుట్ర దాగి ఉన్నాయి అవేంటో మీకు క్లియర్గా చెప్పబోతున్నాం సో ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆక్రమణకు గురైన చెరువులకు సంబంధించి కబ్జాలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రిలీజ్ చేసిండ్రు సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లోనే వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్లోనే అసలు వాస్తవాలు ఏంటనేది దాగి ఉన్నాయి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా గత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మీద గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో విష ప్రచారం చేస్తున్నారో చాలా క్లియర్గా మీకు చెప్పబోతున్నాను సో మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పటాన్చెరు మండలం పటాన్చెరులో దోషం చెరువుకు సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ కనిపిస్తుంది మ్యాప్ కనిపిస్తుంది సో ఇది రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఎట్లా ఉందనే దానికి సంబంధించి ఇక్కడ ఇది డెప్యూటీ సీఎం భటి విక్రమార్క రిలీజ్ చేసిన ఇమేజ్ ఆ ప్రజెంటేషన్లో ఉన్న ఇమేజే మనం దీనికి సంబంధించి ఒక్కసారి చాలా క్లియర్గా గమనిస్తే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పరిస్థితి ఏంది మనం ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో టోటల్ ఏరియా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాలు ఉంటే ఎన్క్రోచ్డ్ ఏరియా ఇరవై పాయింట్ ఒక్క ఎకరం కనిపిస్తుంది సో ఈ రెడ్ మార్క్ చేసి ఉన్నదంతా కూడా ఎన్క్రోచ్డ్ ఏరియా అంటే ఆక్రమణకి కబ్జాకి గురైన ఏరియాగా చెప్తున్నారు సో రెండు వేల ఇరవై మూడులో కూడా ఎట్లా ఉంది ఎంత ఉంది అని చూస్తే ఇరవై పాయింట్ సున్నా ఒక్క ఎకర్స్ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కబ్జాకు గురైతే రెండు వేల ఇరవై మూడుకి ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు కబ్జాకు గురైందని చెప్తున్నారు సో క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఎన్ని ఎన్ని ఆవాసాలు ఉన్నాయి ఇక్కడ బయట పరిస్థితి ఎట్లా ఉందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ వాటర్ బాడీ కొంచెం పెరుగుతూ మనకి కనిపిస్తుంది ఆ వాటర్ బాడీ ప్రొటెక్ట్ చేయబడింది ఇక్కడ చుట్టూ కూడా అర్బనైజేషన్ మొత్తం కూడా జనావాసాలు ఉన్నాయి జనావాసాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు అంటే కేవలం ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకే లెక్క తీసుకుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి అంత సందేహాలు తలెత్తుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మరి రెండు వేల పద్నాలుగుకు ముందు జరిగిన పరిస్థితులని దాచడానికి కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారా మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది పదేళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు పాలించిండ్రు మరి ఆ సమయంలో ముఖ్యంగా క్లియర్గా చెప్పాలంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి కూడా ఒక ఆర్బనైజేషన్ జరిగింది గత ఇరవై ఏళ్ళలో రెండు వేల పద్నాలుగుకి ముందు ఇరవై ఏళ్ళలో జరిగిన కబ్జాలని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది చాలా స్పష్టంగా మీకు ఈ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా నేను అనలైజ్ చేసిన తర్వాత మీకు స్పష్టత వస్తుంది నెక్స్ట్ మనము గమనిద్దాం రంగారెడ్డికి సంబంధించి గురునాథ్ చెరువు ఈ గురునాథ్ చెరువు సంబంధించి కూడా మనం గమనించినట్లయితే సో ఎన్క్రోచ్డ్ ఏరియా ఎంత ఉంది సో రెండు వేల పద్నాలుగు వరకే ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు ఇక్కడ కబ్జాకు ఆక్రమణకు గురైంది అంటే ఇది రెండు వేల పద్నాలుగు ముందు జరిగింది కదా ముందు ముందు కబ్జా అయితేనే కదా రెండు వేల పద్నాలుగు మీకు ఇక్కడ కనిపించేది సో ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూస్తే రెండు వేల పద్నాలుగు ఇరవై మూడుకి డిఫరెన్స్ చూస్తే గనక వెరీ మైన్యూట్ డిఫరెన్స్ కనిపిస్తుంది వెరీ మైన్యూట్ డిఫరెన్స్ కనిపిస్తుంది వాటిని కూడా ఇంకేదో జరిగిపోయిందని చెప్పి ప్ర ప్రయత్నం చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం అండ్ ముఖ్యంగా చెప్పాలంటే వాటర్ బాడీస్ కూడా ఎట్లా ఉన్నాయి నీటి వనరులు ఎట్లా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే రంగారెడ్డికి రంగారెడ్డికి సంబంధించి మదీనాగూడ విలేజ్లో మదీనాగూడ గ్రామంలో ఇర్లకుంట చెరువుకు సంబంధించిన ఇమేజ్ మనం చూస్తున్నాం ఇక్కడ కూడా గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు వరకు రెండు పాయింట్ ఏడు మూడు ఎకరాలు కబ్జాకు గురైంది ఆక్రమణకు గురైంది సో దానికి సంబంధించి విజువల్ మనం ఇక్కడ చూస్తున్నాం సో అయితే ఇంకొక విషయం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఈ చెరువు పరిస్థితి ఏంటిది ఈ చెరువు ఎట్లా ఉంది మరి రెండు వేల ఇరవై మూడులో ఎట్లా ఉంది చెరువు మనకి ఇక్కడ గ్రీన్ గ్రీన్ ఏరియా కనిపిస్తుంది కదా ఇక్కడ చెరువు ఎట్లా ఉంది ఇక్కడ చెరువు ఎట్లా ఉంది మరి ఇక్కడ చెరువు కాపాడబడిందా లేకపోతే చెరువు ఆక్రమణకు గురై చెరువు నాశనం జరిగిందా క్లియర్గా కనిపిస్తుంది కదా అండ్ మనం నెక్స్ట్ చూద్దాము నాగోల్ లేక్ మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించి జిల్లాకు సంబంధించి నాగోల్ చెరువుకు సంబంధించి మనం మరొకసారి గమనిద్దాం ఇక్కడ నాగోల్ చెరువుకు సంబంధించి కూడా రెండు వేల పద్నాలుగులో మూడు పాయింట్ ఒకటి రెండు ఎకరాలు కబ్జాకి గురైంది అంటే రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన కబ్జా అన్నమాట రెండు వేల పద్నాలుగు ముందే ఈ కబ్జా జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఇది కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి అది ఐదు పాయింట్ మూడు ఆరు ఎకర్స్కి మారింది మనం ఇక్కడ మరొకటి క్లియర్గా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది మనకి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ చెరువు పరిస్థితి ఏంటి వాటర్ ఎట్లా ఉన్నాయి మళ్ళీ ఇరవై మూడులో చూస్తే వాటర్ ఎట్లా కనిపిస్తున్నాయి ఈ విషయం చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది చెరువులు కాపాడబడ్డాయా చెరువులు నాశనం చేయబడ్డాయా చెరువుల్ని కాపాడాలి అనుకుంటుంది ఎవరు చెరువుల్ని నాశనం చేయాలి అనుకుంటుంది ఎవరు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం మరొక ఇమేజ్ చూద్దాం మరొక విషయాన్ని చాలా క్లియర్గా గమనిద్దాం ఇక్కడైతే ఏ మాత్రం చిన్న మార్పున్నా కూడా మొత్తం ఏం తప్పు జరిగినా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఈ ఇది కూడా ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి నడిమి చెరువు నడిమి చెరువుకు సంబంధించిన మ్యాప్స్ మనం చూస్తున్నాం నడిమి చెరువు ప్రాంతంలో రెండు వేల పద్నాలుగులో పదిహేను పాయింట్ రెండు మూడు ఎకరాలు కబ్జాకు గురైంది రెండు వేల ఇరవై మూడులో చూస్తే రె పదిహేను పాయింట్ రెండు మూడు నుంచి పదిహేను పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే ఒక ఎకరానికి కంటే తక్కువ మాత్రమే పదేళ్లలో కబ్జాకు గురైంది అంటే పదేళ్లలో ఇంకా పెద్ద స్థాయిలో కబ్జా జరిగింది అన్న ఒక ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది సో ఈ ఇమేజ్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఈ ప్రజెంటేషన్లో ఇన్ని కనిపిస్తున్నాయో సో ఇవన్నీ ఇరవై పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగిన కబ్జాలు చెరువులన్నీ కూడా ఇదైపోయినాయి అని చెప్పేసి అనుకుంటారు అట్లా భ్రమపడాలి అనే ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఇవన్నీ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మళ్ళొకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా వెరీ మైన్యూట్ చేంజ్ కనిపిస్తుంది ఆ మైన్యూట్ చేంజ్ని మొత్తం ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్యలోనే ఇదంతా ఆక్రమణ జరిగిందని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో మనం ఇంకో విషయం గమనించవచ్చు ఇక్కడ మేడ్చల్ మల్కాజిరికి సంబంధించి మైసమ్మ చెరువుకు సంబంధించి మనం చూస్తున్నాం మైసమ్మ చెరువులో రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు కబ్జా గురైంది అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు ముందు ఎవరున్నారు అధికారంలో ఎవరు పరిపాలించరు మరి వాళ్ళ సమయంలో కదా ఇదంతా జరిగింది ఇది మొత్తం చెరువుకు సంబంధించిన ఏరియా అయితే మరి ఈ ఆక్రమణ ఎట్లా జరిగింది ఈ ఆక్రమణ చేసింది ఎవరు రెండు వేల పద్నాలుగుకు ముందున్న వాళ్ళే కదా మరి దీనికి అప్పుపించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరొక వైపు చూసుకుంటే మనకి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ జనావాసాలు ఎట్లా ఉన్నాయి దాని తర్వాత దీని చుట్టూ ఏ మేరకు డెవలప్ అయింది జనావాసాలు అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనం చాలా ఇంకొక విషయం చాలా క్లియర్గా గమనించాలి ఇది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి హస్మత్పేట్ గ్రామంలో బోన్ చెరువు బోన్ చెరువుకు సంబంధించి చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు కల్లా ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క ఎకరాల కబ్జా జరిగిందనంటే రెండు వేల పద్నాలుగుకు ముందే కబ్జా జరిగింది అంటే ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఎకరాలు కబ్జా జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నది ఎవరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏ అధికారులు అప్పుడు పనిచేసినరు ఎవరున్నారు అధికారులు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిందా అంతకుముందు ఎవరు పరిపాలించిండ్రు మరి వాళ్ళ హయాంలోనే కదా ఈ కబ్జా అంతా జరిగినట్టు మరి ఈ ముప్పై ఒక్క పాయింట్ తొమ్మిది ఎకరా ఒక ఎకరాలు కబ్జా జరుగుతుంటే అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే కనుక అప్పుడు చెరువులో పరిస్ చెరువు పరిస్థితి ఏంటి అండ్ ఇరవై మూడులో చెరువు పరిస్థితి ఏంటి మనకి ఇక్కడ గ్రీన్ గ్రీన్గా కనిపిస్తున్న ఏరియా అంతా కూడా చెరువు సిచ్యువేషన్ మరి రెండు వేల పద్నాలుగులో చెరువు ఎట్లా కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో చెరువు ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ పూర్తిగా నీళ్లు ఉన్నాయి కదా చెరువు పునరుద్ధరణ జరిగింది కదా చెరువు కాపాడబడింది కదా అండ్ గతంలో ఉన్నదా గతంలో ఎట్లా ఉందో అంతకు మించి ఈ వాటర్ బాడీని ప్రొటెక్ట్ చేయడం జరిగింది కదా మరి ఇక్కడ పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య మాత్రమే జరిగిన ఆ తప్పిదం ఏంటి అది చెరువుని ఇంత అర్బనైజేషన్ జరిగినా కూడా ఎందుకంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు తర్వాత అభివృద్ధి జరిగింది సో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి ఉపాధి కోసం అనేక ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా తెలంగాణకు తరలి వచ్చిండ్రు ఆ సందర్భంలో ఇక్కడ నివాసం ఏర్పరచుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది వాళ్ళంతా కూడా నివాసాలు ఏర్పరచుకున్నారు ఇక్కడ ఉండే జనాభా పెరిగింది అయినప్పటికీ కూడా గత పదేళ్ల కాలంలో చెరువులు ఎట్లా అయితే ఉన్నాయో మనకి అట్లానే చెరువులు కాపాడబడ్డాయి ఎక్కడ కూడా చెరువులు మాయమైపోయిన పరిస్థితి కనిపించట్లేదు ఎంతో కొంత చిన్న మార్పు అసలు జరిగిందంతా ముప్పై ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఎకరాల కబ్జా పెద్ద విషయమా లేకపోతే ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి నుంచి ముప్పై మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల మధ్య అంటే ఒక ఎకరం నరకు సంబంధించి జరిగిన కబ్జా పెద్దదా ఇది క్లియర్గా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది మళ్ళొక్కసారి మనం మేడ్చల్ మల్కాజీర్కే సంబంధించి దూలపల్లి గ్రామంలో సాగర్ కొత్త చెరువుకు సంబంధించి మనం మ్యాప్ చూస్తున్నాం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగుకి పద్నాలుగులో పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ఆక్రమణలు ఎట్లా ఉన్నాయి అనే దానికి సంబంధించి సో రెండు వేల పద్నాలుగులో ఈ చెరువు నీళ్ళున్నాయా చెరువులో నీళ్లున్నాయా ఎంత మేరకు నీళ్లున్నాయి మరి రెండు వేల ఇరవై మూడులో చెరువులో నీళ్ళు ఎంత మేరకు ఉన్నాయి కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇక్కడ రెండు వేల పద్నాలుగులో దీని చుట్టూ ఇక్కడ ఇండ్లు ఎన్ని కనిపిస్తున్నాయి జనావాసాలు ఎన్ని కనిపిస్తున్నాయి మనం ఇక్కడ ఇక్కడే గమనిస్తే రెండు వేల పద్నాలుగులో చెరువు పక్కన వ్యవసాయం మళ్ళు కనిపిస్తున్నాయి పొలాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ వ్యవసాయ మడులు వ్యవసాయ మడులు ఉన్నాయి కానీ ఆ తర్వాత వాటి విస్తీర్ణం తగ్గింది జనా జనాభా పెరిగినా కూడా ప్రజల ఆవాసం పెరిగినప్పటికీ కూడా చెరువులు గత పదేళ్లలో కాపాడబడ్డాయి అనడానికి ఇదొక నిదర్శనంగా భావించవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అబద్దాలకు సంబంధించి మనం మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి నిజాంపేట్లో చెరువుకు సంబంధించిన విలేజ్ మనం చూస్తున్నాం తుర్కచెరువులో రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఎట్లా ఉంది చెరువు పరిస్థితి ఎట్లా ఉంది చెరువులో నీళ్ళు ఎట్లా ఎంతవరకు ఉన్నాయి అంత ఎట్లా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఎట్లా కనిపిస్తుంది పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో చెరువు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అండ్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగింది అయితే ఈ చిన్న చిన్న ఎన్క్రోచ్మెంట్స్కి సంబంధించి కూడా అంటే నిజంగా ఇవి ఆక్రమణకు గురైనయా లేకపోతే వీటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే దానికి కూడా స్పష్టత ఇవ్వలేదు ప్రభుత్వం సో ఇట్లా ప్రజెంటేషన్లో చూపించడానికి ఒక ఇమేజ్ వస్తుంది సో ఈ ప్రాంతాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనే కుట్ర కూడా ఇటువంటి వ్యవహారాల్లో దాగి ఉందని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు అండ్ మనకి ఇక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నిజంగా ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది నివసిస్తున్నారు ఎన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి కానీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఇన్ని ఇండ్లు పెరిగిన తర్వాత కూడా మరి చెరువు విస్తీర్ణానికి సంబంధించి మీకు ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది ఆక్రమణకు గురైంది మరి ఇక్కడ కనిపిస్తుంది కూడా సేమ్ రెండు వేల పద్నాలుగు ముందు ఏం కనిపించిందో ఇరవై మూడు కూడా అదే కనిపించింది ఇక్కడ ఈ చిన్న బిట్ వచ్చింది మరి ఈ చిన్న బిట్కి సంబంధించి క్లారిటీ ఉందా లేదా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వని సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా మరొక వైపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నెక్నాంపూర్ గ్రామంలో చిన్న కుంటకు సంబంధించి మనం చూస్తున్నాం మ్యాప్స్ చూస్తున్నాం ఈ చిన్నకుంటకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఎట్లా ఉండేది దీని చుట్టుపక్కల కూడా పూర్తిగా మొత్తం వ్యవసాయ భూములే ఉన్న పరిస్థితి అక్కడక్కడ కొన్ని ఇళ్ళు తప్ప ఇంకేమీ లేని పరిస్థితి మరి పూర్తిగా చుట్టూ చుట్టుముట్టు వ్యవసాయం చేసుకునే భూములు ఉన్న సందర్భంలో చెరువు పరిస్థితి ఏంటిది చెరువులో నీటి పరిస్థితి ఏంటిది మనకి ఇక్కడ గ్రీనరీ శాతాన్ని చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ అక్కడ ఎంత మేరకి చెరువు విస్తీర్ణం పెరిగింది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ కూడా అంటే ఒకవైపు చెరువు విస్తీర్ణం పెరిగినా చెరువులు కాపాడబడ్డా కూడా గత గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేకపోతుంది ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మనం ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మేడ్చర్ మల్కాజీరికి సంబంధించి బాచుపల్లి గ్రామంకి సంబంధించి పట్టికుంటకు సంబంధించిన మ్యాప్ చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉందనేది ఈ మ్యాప్లో కనిపిస్తుంది ప్రభుత్వం ఇచ్చిన మ్యాపే రెండు వేల ఇరవై మూడులో ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇది కూడా ప్రభుత్వం విడుదల చేసిన మ్యాపే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ చెరువు కనిపిస్తుందా ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయా లేదు కదా ఇక్కడ నీళ్లు కనిపించట్లేదు అయినప్పటికీ ఈ పరిధిలో ఎంత మేరకు కబ్జాకి గురైంది అనేది మనం ఒకసారి క్లియర్గా గమనిస్తే మనకి ఇక్కడ రోడ్ కూడా వచ్చింది ఈ మ్యాప్లో చూస్తున్నాం అంటే ఇది చెరువు పరిధిలోకి ఇది వచ్చినప్పుడు రోడ్డు అవతల ఇది డిస్టర్బ్ అయిపోయింది కదా చెరువు ఏరియా డిస్టర్బ్ అయిపోయింది కదా అయినప్పటికీ కూడా ఇది ఆక్రమణకు గురైన ప్లేస్గా చెప్తుంది రెడ్ మార్క్ చూపించి ప్రభుత్వం మరి ఇక్కడ వాటరే లేని చోట రెండు వేల ఇరవై మూడులో నీళ్ళు వచ్చినాయి గత పది పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చెరువు పరిధిలో చెరువు ప్రాంతంలో నీళ్ళు వచ్చినాయి చుక్క నీరు లేని దగ్గర ఇరవై మూడు కల్లా నీళ్ళు ఎట్లు వచ్చినాయి మ్యాప్లో వాటర్ ఎట్లా కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం నిజంగా తెలంగాణ సంస్కృతికి తెలంగాణకి తెలంగాణ ఆత్మ అంటే ఏంటి అంటే గత గత పాలకుల వైభవం ఏది చెరువులు చెరువుల పునరుద్ధరణకు సంబంధించి ఒక సంకల్పం తీసుకుంది మిషన్ కాకతీయతో దానివల్ల చెరువుల పూడికతీత పనులు చేసుకుంటా భూగర్భ వనరులను భూగర్భ జలాలను పెంచుకుంటూ చెరువుల్లోకి మళ్ళీ నీరుని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇది వాస్తవం కాంగ్రెస్ చెప్పింది మాత్రం అబద్ధం ప్రభుత్వం చెప్తున్నది అబద్ధం రెండు వేల పద్నాలుగు కల్లా మీరంతా కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా మీరు పరిపాలించి మీరు నాశనం చేసిన చెరువులను మీరు చుక్క నీరు లేకుండా చేసిన చెరువులను గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ నీళ్ళు వచ్చేలాగా చేసింది ఇదే నిజం ఎందుకంటే మీరు ఎంతెంత అబద్ధాలు ప్రచారం చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తుంటే అంత క్లియర్గా దొరికిపోతారు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఇంకా మరోచోట కూడా మనం చూస్తే మేడ్చల్ మల్కాజీర్కి సంబంధించి బహదూర్పల్లి గ్రామంలో బాబా ఖాన్కుంట ఇక్కడ కూడా అదే పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది ఎట్లుంది రెండు వేల పద్నాలుగులో చెరువు చెరువు ఏరియాలో నీళ్లున్నాయా నీళ్లు కనిపిస్తున్నాయా చుట్టుపక్కల పరిస్థితి ఏంటి మొత్తం ఎండిపోయిన భూములు కనిపిస్తున్నాయి ఇక్కడెక్కడో దూరంగా కొంత వ్యవసాయ భూములు కనిపిస్తున్నాయి జనావాసాలు ఇక్కడ కొంత కనిపిస్తున్నాయి కానీ రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఇట్లా ఉందని మీరు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇట్లానే ఉందని మీరే చెప్తున్నారు మరి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ చుక్క నీరు లేదు రెండు వేల ఇరవై మూడులో నీటితో కలకల్లాడుతుంది ఈ చెరువు ప్రాంతం అనేది దీని చుట్టూ కూడా గ్రీనరీ కనిపిస్తుంది చెట్లు పెరుగుతున్నాయి సో జనావాసాలు ఉన్నప్పటికీ కూడా గత పదేళ్లలో మీరు ఆక్రమణకు గురైంది చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు కల్లా రెండు పాయింట్ ఏ ఎనిమిది ఏడు ఎకరాలు ఇక్కడ ఎన్క్రోచ్డ్ ఏరియా అని చెప్పి చూపిస్తున్నారు మరి ఈ చెరువుకు సంబంధించి అసలు లేని చోట చెరువు స్థలం కానీ చెరువులో నీళ్లే లేని చోట రెండు పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాలు కబ్జాకు గురైతుంటే ఆక్రమణకు గురైతుంటే మరి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇది కదా క్వశ్చన్ మరి ఇక్కడ నీళ్లు లేని చోట బీఆర్ఎస్ చెరువుల్లోకి నీళ్లు తీసుకొచ్చింది ఒక ప్రయత్నం చేసింది గత పదేళ్లలో చెరువుల పునరుద్ధరణ జరిగింది పర్యావరణాన్ని కాపాడడం జరిగింది చెరువులు కబ్జాకు గురి కాకుండా కాపాడింది గత ప్రభుత్వం మరొక మీరు చూద్దాం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్లాపూర్ గ్రామం సుద్దవానికుంట సుద్దవాని దీని దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై మూడులో పరిస్థితి ఏంటి ఇక్కడ చెరువు ఉన్న చెరువు ఏరియాలో నీళ్లు కనిపిస్తున్నాయా చుట్టుపక్కల పరిస్థితి ఏంటి జీరో ఏరియా ఎన్క్రోచ్డ్ అని చెప్పేసి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో మరి ఇక్కడ లేవు చెరువులో మరి ఇరవై మూడు కల్లా నీళ్ళు ఎట్లు వచ్చినాయండి ఎవరు నాశనం చేసింది నాశనం చేస్తే ఇట్లా కనిపిస్తుంది మ్యాప్లో నాశనం చేస్తే చుక్క నీరు లేకుండా ఎండిపోయి భూములు బీడువారిపోయి చుట్టూ వ్యవసాయం చేసుకోలేని దారుణమైన పరిస్థితి ఉంటుంది చెరువుల చుట్టూ కానీ ఇది చెరువుల్ని కాపాడడం అంటే రెండు వేల ఇరవై మూడు వరకు చెరువులోకి నీళ్ళు వచ్చినాయి నీటితో కలకల్లాడుతుంది చెరువు ఇదే నిజం మరొక ఇమేజ్ కూడా చూద్దాం మనం మేడ్చర్ మల్కాజ్గిరికి సంబంధించి నాగారం చెరువు నాగారం గ్రామంకి సంబంధించి నాచిన్ చెరువు దీనికి సంబంధించి కూడా రెండు వేల పద్నాలుగులో ఎండిపోయి కనిపిస్తుంది చెరువు ఎండిపోయి కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి చెరువులో నీళ్లు కనిపిస్తున్నాయి ఈ ఎండిపోయిన చెరువు నిజమే రెండు వేల పద్నాలుగులో మీరు ఎండబెట్టిన చెరువు రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేయడంతో నీళ్ళు వచ్చినాయి ఇది ఇదే నిజం సో మీరు ఎంత అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ఇవి బయటకు చూపించడానికి ప్రజెంటేషన్స్ చేస్తున్నారేమో కానీ అక్కడ క్షేత్రస్థాయిలో అక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలకి నిజం తెలుసు మీరు అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకోగలుగుతారు కానీ వాస్తవంగా ప్రజల్ని పూర్తిగా మభ్యపెట్టలేరు ఇంకొక ఇమేజ్ కూడా కనిపిస్తుంది చెంగిచెర్ల గ్రామానికి సంబంధించి చింతల చెరువుకు సంబంధించి ఇక్కడ కూడా పరిస్థితి ఎట్లా ఉంది రెండు వేల పద్నాలుగులో చుట్టుపక్కల కూడా వాతావరణం ఎట్లా ఉంది మొత్తం బీ బీడు భూములు కనిపిస్తున్నాయి ఎక్కడ పచ్చడి పచ్చడి వాతావరణం కనిపించట్లేదు ఇది చెరువు ఏరియా ఈ బ్లూ మార్క్ చేసిన సరౌండింగ్ అంతా కూడా చెరువు ఏరియా కానీ ఈ చెరువు లోపల నీళ్లు కనిపిస్తున్నాయా నీళ్లు లేవు కానీ రెండు వేల ఇరవై సంబంధించి చూస్తే మ్యాప్ చూస్తే ఇరవై మూడులో పూర్తిగా నీటితో నిండిపోయి కనిపిస్తుంది చెరువు పక్కన ప పచ్చగా గ్రీనరీ కనిపిస్తుంది ఈ రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల ఇరవై మూడులో మనకి జనావాసాలు చుట్టుపక్కల జనావాసాల సంఖ్య పెరిగింది పెరిగినప్పటికీ కూడా వాళ్ళ అకామడేట్ చేస్తూ ఎక్కడ కూడా చెరువులు కబ్జాకి కాకుండా చేసిన ప్రయత్నం అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఒకటి పాయింట్ ఆరు మూడు ఎకరాలకు సంబంధించి కబ్జా గురింది మరి నిజంగా ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికి నిజంగా పర్మిషన్స్ ఉన్నాయా లేదా ప్రభుత్వ భూమా గతంలో అధి అధికారులు పర్మిషన్ ఇచ్చినరా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి అండ్ మరొక ఇమేజ్ చూస్తున్నాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి గుండ్లపోచంపల్లి గ్రామంలో సుమార్ చెరువు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చెరువే లేదు చెరువు పేరు చెరువు భూమి కానీ చుక్క నీరు కనిపించట్లేదు చుట్టూ వ్యవసాయ భూములు మనకి అక్కడక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కానీ చెరువులో ఎంత మేరకు ఉన్నాయండి నీళ్ళు ఎంత మేరకు నీళ్ళు కనిపిస్తున్నాయి ఇది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు వరకు మీరుంచిన పరిస్థితి మీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి గారి ప్రభుత్వాలు అండ్ మీ గత పాలకులు రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి వాళ్ళంతా పరిపాలించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా పరిపాలించిన సమయంలో మీరు చెరువులకు పట్టించిన దుస్థితి ఇది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పరిపాలనలో చెరువులని పునరుద్ధరించిన పరిస్థితి ఇది మీరే ఎంత అబద్ధాలు చెప్దామనుకుంటే మీరే అంత తప్పున పడతారు నీళ్లు లేని చోట మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టు ఎందుకంటే ఇది చెరువులకు సంబంధించి ఎక్కడికక్కడ పూడికలు తీస్తూ మళ్ళీ వచ్చి భూమి తడి వచ్చేలాగా చర్యలు తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండ్ మరొక ఇమేజ్ చూద్దాం సంగారెడ్డి జిల్లాకు సంబంధించి తెల్లాపూర్ గ్రామం మేళ్ళ చెరువుకు సంబంధించి కూడా మనం ఒకసారి గమనించవచ్చు రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగులో చెరువులో నీళ్ళు అసలు కనిపిస్తున్నాయా ఒక్క చుక్క నీరు కనిపిస్తలేదు రెండు వేల పద్నాలుగు వరకు మేళ్ళ చెరువును మీరు గతంలో పరిపాలించిన మీరు మీ వాళ్ళు ఎండబెట్టినరు ఎండబెట్టిన చెరువులను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం నీళ్ళు వచ్చేలాగా చేసింది చెరువులను పునరుద్ధరించింది మీకు చుట్టుపక్కల కూడా వ్యవసాయం చేసుకునేలా చేసింది అండ్ మీరు ఈ ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రదేశంలో మొత్తం కూడా ఇక్కడ ఖాళీ స్థలం కనిపిస్తుంది కానీ రెండు వేల ఇరవై మూడు కల్లా మీకు పూర్తిగా జనావాసాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ జనాలను అకామిడేట్ చేసుకుంటూ ప్రజల్ని అకామిడేట్ చేస్తూ వాళ్ళు అక్కడ నివసించేలా ఏర్పాట్లు కల్పిస్తూ కూడా చెరువుల్లోకి మళ్ళీ నీళ్ళు వచ్చేలా చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఎన్ని చేసినా కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కూడా వాస్తవాలు దాగక మానవు మరొక ఎగ్జాంపుల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్కు సంబంధించి చెన్నాపూర్ చెరువు చెన్నాపూర్ చెరువు ఇది పేరుకు చెరువు చెరువులో నీళ్లు లేవు కానీ మీరేం చేస్తారు రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఇరవై మూడులో పరిస్థితి అంటూ మీ డొల్లతనాన్ని మీ తప్పులని మీరే బయట పెట్టుకునే చందంగా కనిపిస్తుంది సూర్యుడి మీద దుమ్మెత్తిపోవాలని చూస్తే ఏం జరుగుతుంది మీదనే పడుతుంది అట్లానే ఉంది మీ వైఖరి రెండు వేల పద్నాలుగులో చెన్నాపూర్ చెరువుకు సంబంధించి చుక్క నీరు లేని పరిస్థితి ఇక్కడ చుట్టుపక్కల కూడా జనావాసాలు లేని పరిస్థితి చాలా తక్కువ ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై మూడులో పదేళ్ళలో గత పదేళ్లలో ఏం జరిగిందంటే చుట్టుపక్కల జనావాసాలు పెరిగినా కూడా మీకు ఇక్కడ పచ్చదనం పెరిగింది చెరువులోకి మళ్ళీ నీళ్ళు వచ్చినాయి చెరువుల పునరుద్ధరణ జరిగింది ఇదే వాస్తవం దీనికి సంబంధించి కూడా మనం గమనించవచ్చు మల్లంపేడు గ్రామానికి సంబంధించి చెన్నం చెరువు చెన్నం చెరువులో కూడా ఇదే పరిస్థితి మరి నీళ్ళ విస్తీర్ణం ఎంత ఉంది అండ్ రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడులో నీళ్ళ విస్తీర్ణం ఎంత కనిపిస్తుంది ఎట్లా ఉన్నాయి నీళ్లు ఉన్నాయా ఇక్కడ నీళ్ళు ఉన్నాయా ఇక్కడ నీళ్ళు ఉన్నాయా రెండు వేల పద్నాలుగుకి మీరు నీళ్లు ఎట్లా ఉంచిండ్రు ఈ చెరువుని ఎట్లా ఉంచిండ్రు ఇరవై మూడుకి ఇక్కడ నీళ్లు ఎట్లా ఉన్నాయి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇదైతే మరీ దారుణం సున్నం చెరువు రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ గ్రామానికి సంబంధించి సున్నం చెరువు ఈ సున్నం చెరువులో చుక్క నీరు లేదు ఎక్కడైనా నీళ్లు కనిపిస్తున్నాయా ఎక్కడా నీళ్ళు లేవు అండ్ ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఒకటి పాయింట్ రెండు ఒక నీళ్ళే లేని చోట చెరువు భూమి అని చెప్పేసి ఇక్కడ ఒకటి పాయింట్ రెండు ఒక ఎకరాలకు సంబంధించి కబ్జా జరిగింది మీ హయాంలో జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడులో ఒక నీటి చుక్కలేని ప్రదేశంలో చెరువు ఉండే ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ జరిగింది రెండు వేల ఇరవై మూడులో నాదర్గుల్ గ్రామం సున్నం చెరువులో చెరువు నిండింది చెరువులోకి నీళ్ళు వచ్చినాయి నెక్స్ట్ అప్ప చెరువు రంగారెడ్డి జిల్లా గగన్ బహాడ్కి సంబంధించి ఇక్కడ కూడా ఇదంతా చెరువు ఏరియా కదా మీరు చెప్తున్నారు ఈ చెరువు ఏరియా ఎన్క్రోచ్మెంట్కి గురైంది గతంలో ఎన్క్రోచ్మెంట్ ఎంత గురైంది పన్నెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాలకు సంబంధించి నీళ్లు లేని చెరువు స్థలంలో గత ప్రభుత్వ హయాంలో మీరు పరిపాలించిన హయాంలోనే మీ హయాంలోనే ఇదంతా కూడా కబ్జాకి గురైంది మరి ఎందుకు ఎలా చేసిండ్రు ఎందుకు కబ్జా అవుతుంటే చూస్తూ ఊరుకున్నారు పన్నెండున్న పన్నెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాలు కబ్జా జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకొని రెండు వేల ఇరవై మూడులో చెరువు చెరువు ఉండాల్సిన ప్రాంతంలో చెరువు ఉండే దగ్గర నీళ్ళు వచ్చినాయి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్తారు అండ్ మనం ఈ ఈ ఇమేజ్ని చాలా క్లియర్గా గమనించాల్సిన అవసరం అనిపిస్తుంది ఇది ఇది ఇంకొక తరహా మోసం అని చెప్పొచ్చు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అమీన్పూర్ గ్రామంలో మల్లన్నకుంట చెరువు ఈ మల్లన్నకుంట చెరువుకు సంబంధించి రెండు వేల పద్నాలుగు వరకే మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు కబ్జాకి గురైంది మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు కబ్జాకు గురైంది సో ఇక్కడ ఈ ఈ సందర్భంలో ఇక్కడ చుట్టుపక్కల ఇండ్లు ఇండ్లు లేవు ఎన్ని ఇన్ ఎన్ని కనిపిస్తున్నాయి ఇండ్లు అనేది మనం చాలా క్లియర్గా గమనించవచ్చు రెండు వేల ఇరవై మూడులో ఇదే ప్రాంతానికి సంబంధించి ఇటు ఇమేజెస్లో మనకి ఈ ఏరియా సేమ్గా కనిపిస్తుంది సిమిలర్గా కనిపిస్తుంది ఇక్కడ నీళ్ళు ఎట్లా ఉన్నాయి దీనికి సంబంధించి గమనిస్తే మనం సిచ్యువేషన్ చూస్తే రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉందో ఇరవై మూడులో కూడా అంతే ఉంది చుట్టుపక్కల పూర్తి స్థాయిలో జనావాసాలు వెలిసినాయి కానీ ఎవరు కూడా ఇది దాటి ముందుకొచ్చి కబ్జాలు చేయలేదు అండ్ ఈ చిన్న ఏరియాని అంటే పదేళ్లలో కబ్జా జరిగిందని ఇమేజ్ చూసినప్పుడు పదేళ్లలో మొత్తం జరిగిందంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని మీరు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నెక్స్ట్ రామచంద్రపురం గ్రామంలో రాయసముద్రం చెరువు రాయసముద్రం చెరువుకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో చెరువులో నీళ్లు ఎంత కనిపిస్తున్నాయి చెరువు పరిస్థితి ఏంటిది రెండు వేల ఇరవై మూడులో చెరువులో నీళ్లు ఎన్ని కనిపిస్తున్నాయి ఇది గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులకు ఇచ్చిన దుస్థితి ఇది రెండు వేల ఇరవై మూడులో పరిపాలించిన ఇరవై మూడు వరకు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులకి ఇచ్చిన పూర్వ వైభవం పునర్వైభవం ఇక నెక్స్ట్ కూడా గమనిస్తే సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్కి సంబంధించి పోతులకుంట ఈ చెరువు ఏరియా ఈ చెరువు ఏరియాలో ఇక్కడ మనకి వాటర్ ఎంత కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడులో ఇక్కడ నీళ్ళు వచ్చినాయి ఈ విషయాన్ని కూడా గమనించాలి సో ఇది కాంగ్రెస్ కేవలం అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది మీరు ఎంతెంత దుమ్మెత్తిపోయాలని ప్రయత్నించినా వాస్తవాలు దాగవు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు ఆ చైతన్యంతోనే మరింత అభివృద్ధి జరగాలని మిమ్మల్ని ఎన్నుకున్నారు కానీ మీరు చేసే మోసాలని అన్నీ కూడా గమనిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే పరిపాలన అనేది ప్రభుత్వాలు ప్రజల మీద ప్రేమతో చేయాలి తప్ప గత ప్రభుత్వం మీద గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కక్షతో కాదు ఇప్పటికైనా సరే మీరు ఎంతెంత అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటుంటే ప్రతి చోట మీరు దొరికిపోతారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు మీరు ఎంత అబద్ధాలు ప్రచారం చేయాలని ప్రయత్నించినా కూడా అంత పెద్ద స్థాయిలో అదే స్థాయిలో వాస్తవాలని కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాయి సో ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినరు మిస్టర్ సీఎం ఇప్పటికైనా సోయ తెచ్చుకొని పద్ధతి మార్చుకుంటారా తెలంగాణ బాగు గురించి ఆలోచిస్తారా ఇది వాటి స్పెషల్ రిపోర్ట్ స్టేట్ యూన్